ప్రాచీన భారతీయ విజ్ఞానం. ఈ పదం వినగానే భారతదేశంలో ప్రస్తుతం గర్వపడే వాళ్ళకన్నా నవ్వుకుని జోకులేసుకునే వాళ్ళే ఎక్కువ. ఈ టాపిక్ మనకి రీసెర్చ్ జోనర్ కన్నా ఒక మంచి కాంట్రవర్షియల్ జోనర్. అందులో విమర్శలకి ప్రథమ స్థానంలో నిలబడిన టాపిక్ వైమానిక శాస్త్రం. ఈ టాపిక్ మీద ఎప్పుడు ఒక్క మాట బయటకు వచ్చినా దాని మీద జోకులకి విమర్శలకి మంచి గిరాకీ, మీడియాలో అయితే ముఖ్యంగా. అలా మన పురాతన శాస్త్రం అవహేళన జరిగిన సందర్భాలు మనకి ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఎప్పటికీ మర్చిపోలేనిది 2015లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ పార్టిసిపేట్ చేసిన ఆ ఈవెంట్లో మన పురాతన విజ్ఞానం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అందులో ప్రధానమైనది కెప్టెన్ ఆనంద్ జే బోదాస్ అని ఆయన ప్రజెంట్ చేసిన ఏన్షియంట్ ఇండియన్ వైమానిక శాస్త్ర అనే పేపర్. దీనికి సంబంధించి చాలా రిఫరెన్స్ బుక్స్ని ఆయన మెన్షన్ చేశారు. ఈ విషయం గురించి ఆనందపడేలోపే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ మీడియా అంతా 2 రోజుల పాటు దీని మీదే డిబేట్లు, విమర్శలు. ఈ కాంట్రవర్సీ గురించి ఏకంగా వికీపీడియాలో ఒక పేజే ఉందంటే అది ఎంత రచ్చ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విమర్శలతో ఆ గ్రంథాన్ని పూర్తిగా అబద్ధమని కొట్టిపడేశారు. 2015లోనే కాదు, ఈ గ్రంథం వచ్చి ఇప్పటికి 100 సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి మన దేశంలో విమానాలు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి అని ఎవరు ఎక్కడ చెప్పినా అది మనకి ఒక పెద్ద జోక్. అటువంటి వైమానిక శాస్త్ర గ్రంథం చుట్టూ ఆవహించిన ప్రశ్నలన్నిటికీ ఆధారాలతో సహా సమాధానాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నుంచి 1913 మధ్యలో అనేకల్ సుబ్బరాయ శాస్త్రి అనే వ్యక్తి నోటితో చెప్పగా వెంకటాచలం అనే ఆయన 23 పుస్తకాలుగా మొట్టమొదటిసారి సంస్కృతంలో వైమానిక ప్రకరణం అనే గ్రంథంగా దీన్ని పొందుపరిచారు. దీనికి మెల్లగా 1923లో సుబ్బరాయ శాస్త్రి గారి ఆధ్వర్యంలోనే టీకే అల్లప్ప అనే ఆయన గ్రంథంలో చెప్పిన వర్ణనకు సరిపోయేలా బొమ్మలు గీసి ఆ గ్రంథానికి జోడించారు. కానీ దీనికి అస్సలు ఆదరణ రాలేదు. అలా కొన్ని దశాబ్దాల పాటు ఇది ఆ లైబ్రరీస్లో ఒక మూల పడిపోయింది. అలా ఆ పుస్తకంలోని కొంత భాగం సరిగా పట్టించుకోకపోవడం వల్ల పాడైపోయింది. 1952లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సాంస్క్రిట్ రీసెర్చ్ వాళ్ళు కండక్ట్ చేసిన యాంటిక్ వర్క్స్ ఎగ్జిబిషన్లో ఈ పుస్తకం మళ్ళీ బయటకు వచ్చింది. ఈ అకాడమీకి డైరెక్టర్ అయిన జిఆర్ జోసియర్ గారికి ఈ పుస్తకం మీద కన్ను పడింది. ఆయన ఈ బుక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి 20 ఏళ్ళు కష్టపడ్డారంటే ఈ పుస్తకం ఆయన ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. 1975లో ఈ పుస్తకం యొక్క ఇంగ్లీష్ వర్షన్ విడుదల అవ్వగానే జర్మనీ నుంచి, అమెరికా నుంచి ఈ పుస్తకం కోసం ఎన్నో ఆర్డర్లు వచ్చాయి. కానీ ఇండియన్స్ మాత్రం దీన్ని పక్కన పడేశారు. 1988లో ఇస్రో కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ సెమినార్ ఆఫ్ ఎయిరోనాటిక్స్ కాంగ్రెస్లో రాబర్ట్ పినోటి అనే ఇటలీకి చెందిన సైంటిస్ట్ తన ప్రజెంటేషన్లో వైమానిక శాస్త్రం గురించి చెప్పిన విషయాలు చూసి మన సైంటిస్టులందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఆయన మన ఇండియన్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ని సీరియస్గా తీసుకోవాలి అని మనందరికీ అక్షింతలు వేసిన తర్వాత కానీ మన సైంటిస్టులు ఆ పుస్తకం మీద దృష్టి పెట్టలేదు. ఆతృత కలిగిన వాళ్ళు ఈ పుస్తకం పట్టుకుని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అర్థం కాని వాళ్ళు దీని మీద వాళ్లకు తోచిన విధంగా రివ్యూస్ రాయడం మొదలుపెట్టారు. ఆ పుస్తకం మొదట్లో ఈ గ్రంథంలో ఉన్నదంతా ప్రాచీన భారతదేశంలోని భరద్వాజ మహాముని రాసిన యంత్ర సర్వస్వ అనే పుస్తకంలోని ఒక చాప్టర్ మాత్రమే అని చెప్పడం, ఈ విషయాలన్నీ సుబ్బరాయ శాస్త్రి గారు 1900లో సడన్గా చెప్పడం మొదలెట్టడం విమర్శలకు దారితీసింది. తర్వాత అందులో విమానాల గురించి రాసిందంతా నమ్మశక్యంగా లేకపోవడం దీన్ని పూర్తిగా మూలపడేసింది. అసలు వేదకాలం నుంచి ఏవియేషన్ ఉంది అని చెప్పడం అంటే ఒక్క ఏరోనాటిక్స్ ఉంది అని చెప్పడం కాదు, ఆప్టికల్, మెకానికల్, నావిగేషన్, మెటలర్జీ, ఆర్గానిక్, ఇనార్గానిక్, కెమికల్, ఫిజికల్ ఇలా అన్ని రకాల సైన్సెస్ ఆ కాలం నాటి ఋషులకి తెలుసు అని నిరూపించినట్టే. అసలు ఆ గ్రంథంలో ఏమేం చెప్పారు, అసలు ఈ సుబ్బరాయ శాస్త్రి అనే ఆయన ఎవరు, 1900లో సడన్గా ఈ గ్రంథంలోని విషయాలన్నీ ఎలా చెప్పడం మొదలుపెట్టారు, అసలు ఈ గ్రంథంలో ఏ విషయమైనా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా, అసలు వైమానిక శాస్త్రం కాకుండా విమానాల గురించి మన పురాణ గ్రంథాల్లో ఏమైనా గ్రంథాలు ఉన్నాయా,
ఒకవేళ ఉంటే వాటిలో చెప్పిన విషయాలు టెక్నికల్గా పాజిబులా? ఈ విషయాలన్నీ క్లియర్గా తర్వాత వీడియోల్లో చూడండి. Thank you.